ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండదు. రాబోయే 6 నెలల నుంచి 7 ఏళ్ల కాలంలో రేవంత్ సర్కారు కుప్పకూలడం ఖాయం. ఇలా 1-2 కాదు, ఎన్నో కామెంట్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే వినిపించడం ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పుడు చూస్తే నాడు బలహీనంగా కనిపించిన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు బీఆర్ఎస్ ఢీ కొట్టగలదా? అసలు గులాబీ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, నేతలు ఎంతమంది? ఇలా 1-2 కాదు, అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కొద్ది రోజుల్లోనే అసలు ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది? ఈలోగానే ఏం జరిగింది? రెండు నెలలు, కేవలం 2 నెలల్లో పరిస్థితి మొత్తం మారిపోయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చిన గతేడాది డిసెంబర్ 3 నాటి పరిస్థితికి 2 నెలలు ఆగిన తర్వాత అంటే 2024 ఫిబ్రవరి 3 నాటికి పరిస్థితి మొత్తం మారిపోయింది అన్న వాదన బలంగా వినిపిస్తోంది. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జవసత్వాలన్నీ కూడదీసుకుని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించింది. అయితే మిత్రపక్షంతో కలుపుకుని 65 సీట్లు గెలుపొంది అధికారాన్ని దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. అప్పటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 39 సీట్లు మాత్రమే సాధించింది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన మెజారిటీ కంటే కాస్త మాత్రమే ఎక్కువగా హస్తం పార్టీ సీట్లు సాధించడంతో విపక్షాలు విరుచుకుపడ్డాయి. ప్రత్యేకించి బీఆర్ఎస్ నేతలు మాటల తూటాలు పేల్చారు. 6 నెలల నుంచి 7 ఏళ్లలోగా కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటూ జోషం చెప్పడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట, నేను స్వయంగా ఆయన ప్రెస్ మీట్ చూశాను. డిసెంబర్ 9, 2023 మా ప్రభుత్వం వస్తున్నది. డిసెంబర్ 9, 2023 మొట్టమొదటి సంతకము రైతుల రుణమాఫీ, 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేసే ఫైల్ మీద సంతకం పెడతా అన్నాడు. ఏమైంది అని నేను అడుగుతున్నా. ఈ రకంగా చాలా హామీలు ఇచ్చారు, దయచేసి వాటి గురించి ఆలోచించండి. రైతులు పంట రుణాల మాఫీ గురించి చూస్తున్నారు, రైతులు రైతు బంధు ఇంకా రావడం లేదని చూస్తున్నారు, మహిళలు ఇంకా మాకు మహాలక్ష్మి పథకంలో ప్రకటించిన విధంగా 2,500 రూపాయల ఆర్థిక సాయం అందలేదని చూస్తున్నారు అందరూ. అన్నిటికంటే విచారకరమైన విషయం ఏంటంటే, విడ్డూరమైన విషయం ఏంటంటే, ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి యూత్ డిక్లరేషన్ సభలో నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల మృతి ఇస్తామని ప్రకటించారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా, అభయహస్తం మేనిఫెస్టోలో యువ వికాసం కింద నిరుద్యోగులకు 4,000 రూపాయల మృతి ఇస్తామని చెప్పారు. కానీ మొన్న తెలంగాణ శాసనసభలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు మేము నిరుద్యోగ మృతి ఇస్తామని ఎక్కడ చెప్పలేదనే మాట మాట్లాడారు. కారు పార్టీ నేతలు ఇక్కడితోనే ఆగలేదు సరికదా, విమర్శల జోరు మరింత పెంచేశారు. మొదట్లో పథకాల అమలుపై రేవంత్ సర్కారుకు కొంత సమయం ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ నేతలు ఆ తర్వాత మాత్రం సెటైర్లు వేయడం ప్రారంభించారు. పూర్తిగా హామీల అమలు ఎప్పుడంట అని నిలదీయడం ప్రారంభించారు. రుణమాఫీ సంగతేంటని విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేసేది ఏమంటే, నీకంటే గొప్పగా మాట్లాడు మాకు కూడా వచ్చు, తిట్టుడేం పెద్ద విషయం కాదు, నోరే కదా, ఎటువంటి వారేసుకోవచ్చు, నీకంటే ఎక్కువ మేము కూడా తిట్టగలుగుతాం. కానీ ఇవాళ మీరు కొత్తగా అధికారంలోకి వచ్చినారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 1,57,00,000 మంది ఆడబిడ్డలు, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి 2,500 రూపాయలు మా ఖాతాల్లో? ఎప్పటి నుంచి చేస్తాడు ఈ ముఖ్యమంత్రి అని ఎదురు చూస్తూ ఉన్నారు. 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే 10,000 కాదు, నేను ఇచ్చే 15,000 తీసుకోండి డిసెంబర్ 9 తర్వాత అన్నాడు. 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో 3-4 రోజులు అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే రుణమాఫీ అని. అయితే ఇప్పుడు చూస్తే పరిస్థితి మరోలా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగించలేదు, పూర్తి కాలం నడవదు, 7 ఏళ్లలోనే కుప్పకూలుతుంది అని గులాబీ పార్టీ నేతలు అన్న మాటల ఫలితమో లేక తెర వెనుక కాంగ్రెస్ మంత్రంగమో కానీ ఇప్పుడు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు పోటీ పడుతున్నారు.
మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావుతో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇప్పటికే రేవంత్తో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ నేత, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సైతం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. కారు దిగిన రాజయ్య హస్తం పార్టీకే జై కొట్టారు. వీరే కాదు, మరికొందరు సైతం కాంగ్రెస్ పార్టీ నీడన చేరేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. 17 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకుడిగా గుర్తింపు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అనే దాంట్లో నేను స్పోక్స్ పర్సన్, పిసిసిలో కూడా స్పోక్స్ పర్సన్గా పనిచేస్తాను. కాంగ్రెస్ పార్టీ నుండి మహాకూటమి మీద నేను గెలవడం జరిగింది. జాతీయ స్థాయిలో పెద్ద నాయకులతో పరిచయాలని నేను 97లో సోనియా గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడున్న మంత్రివర్గంలో ఉన్న సహచరులందరూ కూడా వారితో నేను కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. సో కలిసిన మాట వాస్తవం, మాట్లాడుతున్న మాట వాస్తవం, అవన్నీ కూడా ఉన్నాయి. కానీ కలిసి మాట్లాడిన కాదు, తప్పకుండా పార్టీలో చేరవలసిన అవసరం వచ్చేదంటే ప్రజా అభిప్రాయం మేరకు మాత్రమే నేను ముందుకెళ్తాను. నా అనుచర గణం ఏదైతే చెప్తారో దానికి అనుగుణంగా ముందుకుపోతాను. తప్పకుండా మీ అందరి సమక్షంలో పైకి అంతా అభివృద్ధి కోసమేనని, ప్రోటోకాల్ కోసమే ముఖ్యమంత్రిని కలుస్తున్నామని చెబుతున్నారు. కానీ వీరి మాటలు వింటుంటే గత బీఆర్ఎస్ పాలనలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అప్పట్లో ఇదే మాదిరిగా చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సొంత పార్టీ నేతల్నే కట్టడి చేయలేని పరిస్థితుల్లో ఉన్న బీఆర్ఎస్ రానున్న లోక్సభ ఎన్నికల్లో నూతనోత్సాహంతో దూకుతున్న కాంగ్రెస్ను ఎలా కట్టడి చేయగలదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.